మా అక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు నేను చేసిన పనులను చూసినారు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాను అనుకున్నాను కానీ ఆ రోజు ఆయన చెప్పిన కల్లబల్లి మాటలు అబద్ధపు మాటలు డబ్బుల సంచులతోటి దిగి ఒక కొబ్బరికాయ కొడితే 100 పళ్ళు అని చెప్పి ఏదన్నా ఉంటే నా సొంత జేబులోకి వెళ్లి నిధులు ఇస్తా అభివృద్ధి చేస్తా అని చెప్పితే నమ్మినారు 2018 లో మోసపోయినారు మోసపోయినాము 4 సంవత్సరాలు దోసపడ్డాం ఏం చెప్పిండో ఒక్క కొబ్బరికాయకు 100 పనులు అయినయా 100 సార్లు దండం పెట్టాగా నాకు పడలేదు ఎవకరాజు పడలేదు దుర్బిన్ వెట్టి చూస్తే 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 ఆయన ఎక్కడకు పడ్డాడు అంటే ఢిల్లీలోనో ఛత్తీస్గఢ్ లోనో లేకపోతే ఏ రాష్ట్రంలోనే అవపడుతున్న సందర్భం ఎందుకు అక్కడకు పడ్డాడు అంటే ఆయన ఎమ్మెల్యే పదవి ఒక సర్టిఫికెట్ పెట్టుకొని అక్కడ కాంట్రాక్ట్ల కొరకు తిరిగిండు కానీ ఈ ప్రాంత సమస్యలను పట్టించుకోలేదు ఎవక రోజు కూడా ఈ ప్రాంతం గురించి ఆలోచించలేదు ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి ఆలోచించలేదు ప్రాజెక్ట్ గురించి ఆలోచించలేదు ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఆలోచించలేదు ఎంత సేపు తను తన కాంట్రాక్ట్ల కొరకు తన అభివృద్ధి కొరకు తన కుటుంబ అభివృద్ధి కొరకే ఆలోచించిండు 4 సంవత్సరాలు ఎక్కడ కూడా మన గురించి ఆలోచించలేని వ్యక్తి మొన్న రాజీనామా చేసింది మన అదృష్టం కొద్ది మొన్న ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికలలో మళ్ళీ కేసీఆర్ గారు దీవించి పంపించిండు ఎందుకంటే మా ప్రభాకర్ రెడ్డి ఉద్యమల కాలం నుంచి తెలంగాణ పోరాటంలో పోరాడినాడు ఓడిపోయినా గానీ ప్రజల మధ్యనే ఉన్నాడు నిత్యం ప్రజలు ఆ ప్రాంతం ప్రభుత్వం అందజేసిన ఫలాలను ప్రజలకు అందిస్తా ఉన్నాడు తప్పనిసరిగా కేసీ మళ్ళీ ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని మొన్న ఎన్నికలలో దీవించి పంపిస్తే మీరందరూ కూడా ఆశీర్వదించి మళ్ళొకసారి నన్ను ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను రుణపడి ఉన్నా ఆ రుణం తీర్చుకోవడం కొరకే ఆ రోజు ఉప ఎన్నికలలో ఏదైతే హామీలు ఇచ్చిండో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే స్టేజ్ మీద ఏమని చెప్పిండో అవన్నీ కూడా తీసుకొచ్చినాం చెప్పినాడు అక్కడ చండూరు మండలం చండూరు ఈ సభలో ప్రభాకర్ రెడ్డిని గెలిపియండి ఆర్డీఓ డివిజన్ ఆఫీసును ఆర్డీఓ ఆఫీసుని ఇస్తానని చెప్పిండు ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ ఇచ్చిండు 100 పడకల ఆసుపత్రి ఇస్తానని చెప్పిండు 100 పడకల ఆసుపత్రి ఇచ్చిండు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిధులు ఇస్తానన్నాడు నిధులు ఇచ్చిండు గ్రామాలలో సీసీ రోడ్ల కొరకు నిధులు ఇస్తానన్నాడు నిధులు ఇచ్చిండు